మనకు నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. సో ఇది దేని గురించి పేర్కొంటుంది అంటే కేంద్ర పంచాయతీరాజ్ వ్యవస్థ, కేంద్ర పంచాయతీరాజ్ వ్యవస్థ. ఓకే, ఇక్కడ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో కొత్తగా చేర్చినటువంటి, నూతనంగా చేర్చినటువంటి భాగాన్ని పరిశీలిస్తే రాజ్యాంగంలో చేర్చబడ్డ నూతన భాగం 9వ భాగం. సో ఈ 9వ భాగం మరి దేనిని ప్రస్తావిస్తుంది, దేనిని గురించి పేర్కొంటుంది అనేది మనం పరిశీలించి చూస్తే ఇది పంచాయతీ రాజ్ వ్యవస్థ విధానాన్ని పేర్కొంటుంది. దీని పంచాయతీ రాజ్ వ్యవస్థ విధానాన్ని గురించి పేర్కొంటుంది. సో మరి ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ప్రధానంగా రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని ప్రకటనలు దీని గురించి ప్రస్తావిస్తాయి అని మనం గుర్తిస్తే మొత్తం 16 ఆర్టికల్స్ అనేవి కేంద్ర పంచాయతీరాజ్ వ్యవస్థ విధానాన్ని ప్రస్తావిస్తాయి. సో అది ఏ భాగంలో ఉంది అంటే మాత్రం 9వ భాగం. 9వ భాగాన్ని 8వ రాజ్యాంగ చట్టం ప్రకారం చేర్చాము అంటే మాత్రం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఓకే, సో మరి 16 ఆర్టికల్స్ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను గురించి పేర్కొంటే ప్రధానంగా దీన్ని పేర్కొనే ఆర్టికల్స్ 243 అనేది ప్రధానమైనటువంటి ప్రకరణ. సో ఇందులో 16 ఆర్టికల్స్ అంటే 243 నుంచి 243 అనే ఆర్టికల్స్, అంటే 243 ఏ బి సి డి, సో అండ్ సో అలా ఓ వరకు ఎస్ కేంద్ర పంచాయతీరాజ్ చట్టం గురించి మొత్తం 16 ఆర్టికల్స్ అనేటివి ప్రస్తావిస్తాయి. సో వాటి గురించి మనము నెక్స్ట్ చెప్పుకోవడము జరుగుతూ ఉంది. సో అలానే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము చేర్చబడిన కొత్త షెడ్యూల్ ఏంటి అనేది పరిశీలించి చూస్తే 11వ షెడ్యూల్, చేర్చిన భాగమేమో 9వ భాగం. సో దీని ప్రకారం చేర్చిన కొత్త షెడ్యూల్ ఏంటి అంటే మాత్రము 11వ షెడ్యూల్. మరి 11వ షెడ్యూల్ దేనిని పేర్కొంటుంది అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క అధికార విధుల గురించి పేర్కొంటుంది. మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్ని అధికార విధులు ఉంటాయి కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారము అంటే 29 అధికార విధులు కేంద్ర పంచాయతీరాజ్ చట్టం గురించి పేర్కొంటే. సో అలా మనకు 9వ భాగం అండ్ 9, 11 షెడ్యూల్. ఓకే, ఇక్కడ ప్రధానంగా మనము ఒక్కొక్క ఆర్టికల్ని చూస్తే మొత్తం 16 ఆర్టికల్స్ అని పేర్కొన్నప్పటికీ అందులో ఫస్ట్ ఆర్టికల్ చెప్పినటువంటి ప్రధాన అంశము మనం చూసుకుంటూ పోతూ ఉంటే సో మనం మొదటగా పరిశీలించాల్సింది 243 అనేది పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క నిర్వచనాన్ని గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 243 అనే ఆర్టికల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క నిర్వచన విధానాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో మరి ఈ స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయతీ రాజ్ వ్యవస్థ విధానము అనేది ఏ జాబితాలో పేర్కొనబడింది అని గతంలో పరిశీలించాము అంటే రాష్ట్ర జాబితా అనే అంశంలో ఈ స్థానిక ప్రభుత్వాల ప్రస్తావన అనేది రాష్ట్ర జాబితాలోని ఒక అంశంగా
పేర్కొనడం అనేది జరిగింది. మరి ఈ అంశం స్థానిక ప్రభుత్వాలు అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం, శాసనాన్ని చేసే అధికారం, సవరణలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర శాసనసభకు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర శాసనసభకు అధికారం అనేది ఉంటుంది. అంటే సో ఈ మనకు చూడండి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనకు భారతదేశంలో ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. సో అదే మనము ప్రధానంగా చూస్తే దిగువ స్థాయిలో గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అని పరిశీలించాము. అలానే మధ్యస్థాయిలో మండల స్థాయిలో ఎస్ మండల్ పరిషత్ లేదా పంచాయతీ సమితి అని పరిశీలించాము. అగైన్ పై స్థాయిలో జిల్లా స్థాయిలోకి వచ్చేసి జిల్లా పరిషత్ అనే ప్రస్తావన తీసుకొచ్చింది. అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ దీని ప్రకారం ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం, కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఈ మూడంచెల పంచాయతీరాజ్ విధానాలను తీసుకురావడం అనేది జరిగింది. అది ఇక్కడ ఈ పై స్థాయిలోని సో అంటే ఈ మొత్తానికి సంబంధించి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి సవరణ చట్టాలు మార్పునకు సరిచేసేది ఎవరు అంటే భారత పార్లమెంట్ అయినప్పటికీ అంటే రాష్ట్ర అసెంబ్లీ అయినప్పటికీ సో వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించినటువంటి జీవోను ఆర్డినెన్స్ను ఒక ఇష్యూ ద్వారా ఆర్డినెన్స్ ద్వారా వీటికి సంబంధించినటువంటి నిర్వచనాలను పేర్కొనేవాడెవరు అంటే గవర్నర్. ఓకే 243 కామన్గా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వచనాన్ని పేర్కొంటుంది. సో నిర్వచనము అంటే 73వ రాజ్యాంగ చట్టం ప్రకారం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. సో అందులో ప్రధానంగా ఈ నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆ రాష్ట్ర గవర్నర్కు ఒక జీవో ద్వారా వాటి నిర్వచనాలను పేర్కొనే అధికారం ఇవ్వడము జరిగింది. ఎవరు? సో డెఫినేషన్ డిఫెండ్ బై ది స్టేట్ గవర్నర్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, సో పై స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ నిర్వచనం కానీ, జిల్లా పరిషత్ ఏరియా నిర్వచనం కానీ, జిల్లా పరిషత్ జనాభా నిర్వచనం కానీ, ఇదంతా కూడా ఒక గవర్నర్ ఒక జీవో ద్వారా దాని యొక్క అర్థ వివరణ విధానాన్ని తెలియజేయడము జరుగుతూ ఉంది. సో అదే పై స్థాయికి, దిగువ స్థాయికి, మధ్యస్థాయి రెండవ అంచ అయిన పంచాయతీ సమితి మరియు మండల్ పరిషత్ వ్యవస్థలో చూస్తే ఇక్కడ కూడా మండల్ పరిషత్ నిర్వచనం కానీ, మండల్ పరిషత్ ఏరియా యొక్క నిర్వచనం కానీ, సో మండల జనాభా నిర్వచనాన్ని కూడా గవర్నర్ అనేవాడు ఒక జీవో ద్వారా దాని యొక్క అర్థ వివరణ విధానాన్ని తెలియజేస్తాడు. సో అలానే దిగువ స్థాయిలో అయిన ఎస్ గ్రామ పంచాయతీ నిర్వచనం కానీ, అలానే గ్రామ పంచాయతీ ఏరియా నిర్వచనం కానీ, అలానే సో గ్రామ సభ నిర్వచనం కానీ, గ్రామ జనాభా నిర్వచనం కానీ గవర్నర్ అనేవారు ఒక ఆర్డినెన్స్ శాసనము ద్వారా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే
Panchayati Raj Vyavasthala Yokka Nirvachanalanu ee article perkontundi ante 243 danini evaru nirvachistaru ante governor so Panchayati Raj Vyavasthala Marpunaku Sambandhinchina Chattalu Shashanalu ఎవరు చేస్తారు అంటే రాష్ట్ర శాసన సభ అనేది చేయడము జరుగుతూ ఉంది. సో ఇలా ఎస్ 243 అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క నిర్వచన విధానాన్ని పేర్కొంటుంది అని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గ్రామ పంచాయతీలు అనే అంశాన్ని చూస్తే, సో ఇంతకుముందు 2 లేదా 3 గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీగా ఉండేది. కానీ నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సో ఇప్పుడు ఒకే గ్రామానికి ఒక గ్రామ పంచాయతీని కూడా ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్ర శాసనసభ అనేది చట్టం ద్వారా నిరూపణ చేయడం అనేది జరిగింది. అది ఇక్కడ ఇంతకుముందు మనకు ప్రధానంగా దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఎస్ మేజర్ గ్రామ పంచాయతీ అండ్ మైనర్ గ్రామ పంచాయతీ అనే 2 గ్రామ పంచాయతీల వర్గీకరణ ఉండే. అండ్ దట్ మీన్స్ మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఆ గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్య 10,000కు పైబడి ఉంటే దట్స్ కాల్డ్ మేజర్ గ్రామ పంచాయతీ. అలానే ఏదేని ఒక గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 10,000కు తక్కువ కాబడి ఉంటే దట్స్ కాల్డ్ అది మైనర్ గ్రామ పంచాయతీగా పేర్కొంటాం. సో అండ్ ఇక్కడ మేజర్ మైనర్ డిపెండింగ్ ఆన్ ద ఓటర్స్ ఎబో 10,000 మీన్స్ మేజర్, బిలో 10,000 మీన్స్ మైనర్. ఇది ఇంతకు ముందున్నటువంటి నిర్వచన విధానం. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ తండా గ్రామ పంచాయతీలు అనే విధానాన్ని ప్రవేశపెడుతూ ఎస్ ఓటర్ల సంఖ్య విధానాన్ని తగ్గించింది. అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా ఒక సపరేట్ గ్రామ పంచాయతీలను ప్రవేశపెట్టడంతో అంతకు ముందున్నటువంటి గ్రామ పంచాయతీ పరిధి ఓటర్ల సంఖ్యను తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు 2018 నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని పరిశీలిస్తే ఎస్ ప్రస్తుతం ఇంతకుముందు 10,000కు పైబడి ఓటర్లు ఉండే అనే అంశాన్ని ప్రస్తావించినాం. కానీ 2018 నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 5,000కు పైబడి ఓటర్స్ ఉంటే దట్స్ కాల్డ్ అది మేజర్ గ్రామ పంచాయతీ. సో అలానే రివర్స్, సో ఏ గ్రామ పంచాయతీ పరిధిలోనైతే 5,000కు తక్కువ ఓటర్స్ ఉంటారో దట్స్ కాల్ అది మైనర్ గ్రామ పంచాయతీ. అంటే ఈ మార్పు, ఈ సవరణ, ఈ చేంజెస్ ఎవరు చేశారు అంటే రాష్ట్ర శాసనసభకు చేసే అధికారం ఉంటుంది అనేది మనం గమనించాలి. సో అందులో మళ్ళీ ఇంకా ఎస్ గ్రామ పంచాయతీల యొక్క నిర్వచనము అంటే ఎస్ మనకు మళ్ళీ గ్రామ పంచాయతీలు 2 రకాలు, నోటిఫైడ్ గ్రామ పంచాయతీ, అగైన్ నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు. ఓకే, వార్షిక సంవత్సర ఆదాయాన్ని బట్టి గ్రామ పంచాయతీలను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటే ఏంటి, నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటే ఏంటి అనే అంశాన్ని మనము పరిశీలించి చూస్తే ఎస్ ఇక్కడ చూడండి, ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సంవత్సర కాలంలోని వచ్చే మొత్తం ఆదాయం ఒక సంవత్సర కాలంలో ఆ గ్రామ పంచాయతీకి వచ్చే మొత్తం ఆదాయ వనరులు 60,000కు పైబడి ఉంటే సో దాన్ని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ గాను,
అదే విధముగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలోనైతే గ్రామ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయం 60,000 కన్నా తక్కువ కాబడి ఉంటుందో దట్స్ కాల్డ్ అది నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీగా పేర్కొనడము జరిగింది. అండ్ ఇక్కడ గ్రామ పంచాయతీల వర్గీకరణలో ఒకటేమో మేజర్ అండ్ మైనర్, మరొక రకంగా ఎలా బేస్ చేసి చెప్పినాము, నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ దేన్ని బేస్ చేసుకుంటూ చెప్తున్నాము అంటే యాజ్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ సోర్సెస్, అంటే వార్షిక ఆదాయాన్ని బట్టి చెప్పుకోవచ్చు. 60,000 పైబడి ఆదాయం వస్తే యాజ్ నోటిఫైడ్ అండ్ తక్కువ వస్తే నాన్ నోటిఫైడ్. ఇంకా చూడండి, యాజ్ ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు అని ఉంటాయి, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు. సో ఇక్కడ చూడండి, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కూడా, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కూడా రెండు రకాలు. ఏ ప్రాంతంలోనైతే, ఏ గ్రామ పంచాయతీలోనైతే ఓటర్ల సంఖ్య 15,000 ఎబో ఉంటారో, ఏ గ్రామ పంచాయతీ పరిధిలోనైతే ఓటర్ల సంఖ్య 15,000 పైబడి ఉంటారో అక్కడి గ్రామ పంచాయతీ అధ్యక్షుణ్ణి అండ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికలు లేకుండా ఎంపిక చేసినట్లయితే సో దానికి ప్రభుత్వము పారితోషికంగా 20,00,000 రూపాయలను బెనిఫిట్గా ఇస్తుంది. ఎన్నికలు లేకుండా 15,000 పైబడి ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సినామనస్గా ఎన్నికలు లేకుండా ఎన్నుకుంటే గిఫ్ట్గా పారితోషికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఎన్ని అంటే 20,00,000 డబ్బులు ఇస్తాయి. అదే మరొక ఏకగ్రీవ గ్రామ పంచాయతీ, ఏదేని గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల సంఖ్య 15,000 తక్కువగా ఉంటుందో అక్కడ సో అధ్యక్షుణ్ణి కానీ అండ్ సభ్యులను కానీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే సో అక్కడ ప్రభుత్వము 7,50,000 రూపాయలు పారితోషికంగా గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా గ్రామ పంచాయతీలను వాటి జనాభా ఆధారంగా మరియు వాటికి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ల ఆధారంగా మరియు అవి ఎంపిక చేసే ఏకగ్రీవ విధానాల ఆధారంగా వాటిని వర్గీకరణ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి 243 ఆర్టికల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క నిర్వచన విధానాన్ని తెలియజేయడము జరిగింది. సో అదేందో చూసాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడాను ఇంపార్టెంట్. సో అడుగుతాడు వాడు, ఏ ఆర్టికల్ ఈ క్రింది వారిలో గ్రామ సభను తెలియజేస్తుంది అంటే 243A అనే ఆర్టికల్ గ్రామ సభను తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామ సభ. ఇక్కడ సో గ్రామ సభలను భారతదేశంలో ఉండబడినటువంటి గ్రామ సభల విధానాన్ని ఎవరు సూచించారు అంటే బాధ్యతాయుత ప్రభుత్వము అండ్ పార్లమెంటరీతర ప్రభుత్వాన్ని అండ్ సుపరిపాలన విధానాన్ని అందించాలి అంటే సో ప్రజలకు ఎన్నికైనటువంటి సభ్యులు బాధ్యులుగా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో దాని కొరకే గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు ఉండాలి అని ప్రతిపాదించిన కమిటీ వచ్చేసి మనకు ఎల్ఎం సింగ్వీ కమిటీ. ఓకే, దేశంలో ఫస్ట్ టైం గ్రామ సభల ఏర్పాటును గుర్తించినటువంటి వ్యక్తి కమిటీ ఏంటట అంటే ఎల్ఎం సింగ్వీ కమిటీ అనేది బాధ్యతాయుత ప్రభుత్వ పరిపాలన కొరకు గ్రామ సభలు ఉండాలి అని చెప్పడము జరిగింది. ఓకే, సో మరి ఈ భారతదేశంలో ప్రస్తుతము ఉండబడిన గ్రామ సభలను మనం ఎక్కడి నుంచి గ్రహించాము, ఈ గ్రామ సభల విధానాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే గ్రామ సభలను స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ దేశం నుంచి స్వీకరించడం అనేది జరిగింది. ఓకే, మరి మన గ్రామ సభలను స్విట్జర్లాండ్ దేశం నుంచి స్వీకరిస్తే స్విట్జర్లాండ్లో గ్రామ సభలను ఏ పేరుతో పిలుస్తారు, అంటే ల్యాండ్స్ గైమోండ్ అనే పేరుతో స్విట్జర్లాండ్ గ్రామ సభలను పిలవడము జరుగుతుంది. ఓకే, సో మరి గ్రామ సభలు ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సభ ఉంది. మరి గ్రామ పంచాయతీలో గ్రామ సభను భాగంగా పేర్కొంటామా, లేదా గ్రామ సభలోనే గ్రామ పంచాయతీని భాగంగా పేర్కొంటామా? అంటే జస్ట్ ఇక్కడ సో గ్రామ పంచాయతీలోనే గ్రామ సభను ఒక భాగంగా పేర్కొనడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెప్పాలి అంటే ఆర్టికల్ 243 ఏ ప్రకారము దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సభ అనేది ఉంటుంది అనే ప్రతిపాదన పేర్కొంటుంది ఈ 243A అనే ఆర్టికల్. సో అయితే ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీ గ్రామ సభ కాబట్టి గ్రామ పంచాయతీలోనే గ్రామ సభ భాగం కాబట్టిగా దీన్ని ఏమంటాము అంటే ఇంపీరియల్గా పేర్కొంటాం. అండ్ ఇక్కడ సో మరొక పాయింట్ ఏం గమనించవచ్చు అంటే గ్రామ పంచాయతీలకు గ్రామ సభను ఏమని పేర్కొనవచ్చు అంటే హృదయములాగా లేదా ప్రాణములాగా లేదా ఆత్మలాగా గ్రామ పంచాయతీకి అని దేన్ని పేర్కొనవచ్చు అంటే గ్రామ సభను ఆత్మ హృదయము హెస్ ప్రాణములాగా పేర్కొనడము జరుగుతుంది. అండ్ ఇక్కడ గ్రామ సభలకు సంబంధించిన పూర్తి అధికార బాధ్యత ఎవరు కలిగి ఉంటారు అంటే రాష్ట్ర శాసనసభ అనేది గ్రామ సభలపై పూర్తి అధికారాన్ని కలిగి ఉండడము జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ సో గ్రామ సభను మరియు గ్రామ పంచాయతీని పరిశీలిస్తే గ్రామ పంచాయతీనేమో శాసన నిర్వాహక శాఖగా పేర్కొంటామా, గ్రామ సభని కార్యనిర్వాహక శాఖగా పేర్కొంటామా అనే ప్రస్తావన పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గ్రామ సభను చేసేమో శాసన నిర్వాహక శాఖగాను, గ్రామ పంచాయతీని వచ్చేసేమో కార్యనిర్వాహక శాఖగాను ప్రస్తావించడము జరుగుతూ ఉంది. సో అదే మనము కేరళ మరియు తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే సో అక్కడ గ్రామ సభను కార్యనిర్వాహక శాఖగాను అలానే గ్రామ పంచాయతీని శాసన నిర్వాహక శాఖగాను మీన్స్ రివర్స్గా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో పేర్కొనడము జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ గ్రామ సభ గ్రామ పంచాయతీకి రెస్పాన్సిబుల్గా ఉండాలా, లేదా గ్రామ పంచాయతీని గ్రామ సభకు బాధ్యతగా ఉండాలా అనేది మనం గమనించి చూసినట్లయితే గ్రామ పంచాయతీని గ్రామ సభకు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అలా చెప్తున్నా అంటే గ్రామ పంచాయతీ సభ్యులైన వార్డు మెంబర్లను మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు అయిన సర్పంచ్ని గ్రామ సభలోని
వయోజనులు ఎంపిక చేస్తున్నారు కాబట్టిగా ఈ గ్రామ పంచాయతీలోని ప్రజాప్రతినిధులు గ్రామ సభలోని వయోజనులు పౌరులకు బాధ్యతాయుతంగా ఉండాలి అనే సమాచారాన్ని చెప్పడము జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడ గ్రామ సభను మనము పరిశీలించి చూసినట్లయితే గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు, గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులుగా ఉండడము జరుగుతూ ఉంది. అంటే ఆ గ్రామ పంచాయతీ ఏరియా ఎంతవరకైతే ఉంటుందో ఆ ఏరియాలో ఉండబడిన ఓటు హక్కు కలిగిన వయోజనులు అందరూ కూడా మన గ్రామ సభలో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, మరి గ్రామ సభలను సంవత్సర కాలానికి, అంటే గ్రామ సభలను ఎవరు నిర్వహిస్తారు, గ్రామ సభలను నిర్వహించేవారు ఎవరు అంటే సర్పంచ్ గారు గ్రామ సభలను నిర్వహించాల్సిన బాధ్యత ఆయనకు అందించడము జరిగింది. మరి సర్పంచ్ నేరుగా నిర్వహిస్తాడా అంటే సర్పంచ్ గారు గ్రామ కార్యదర్శి గారికి చెప్పి గ్రామ సభలను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ గ్రామ సభలను నిర్వహించి